శంకరంపేట మండలం మీర్జాపల్లి కామారం గ్రామాలలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను మంత్రి హరీష్రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. మీర్జాపల్లి కామారం గ్రామాలలో లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఆవరణలో మంత్రి హరీష్రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మొక్కలు నాటారు. కామారం గ్రామంలో 40 మంది లబ్దిదారులకు గాను 32 డబుల్ బెడ్రూమ్లు పూర్తి కావడంతో మరో 8 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం కోసం మంత్రి హరీష్రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి ఆది ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, కలెక్టర్ ఆర్డీఓ సాయిరామ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ సోములు, జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి, మంత్రి గారికి తప్పకుండా మా గ్రామమే కాదు మేమందరం కూడా రుణపడి ఉంటాం సార్. ఒక 32 మందికి ఇల్లు ఇచ్చి వాళ్ళని గృహప్రవేశాలు చేసినందుకు నాకు ఈరోజు కళ్ళ నిండా సంతోషం ఉంది. ఒక్క రూపాయి మీ చేతి నుంచి ఖర్చు పెట్టకుండా, ఒక్కనాడు కనీసం పైప్ పెట్టి నీళ్లు కూడా పట్టకుండా, ఇంత ఇబ్బంది లేకుండా నేను, మా ఎమ్మెల్యే గారు, పెద్దలందరూ వచ్చి గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయ కొట్టి, కుడికాయలు పెట్టి నేను లోపల ఇళ్లలో దొలిచినాం. ఇలాంటి పేదలకు ఈరోజు ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇళ్లలో దొలిచింది. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. ఈ రకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ ప్రారంభం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.